రోజున గవర్నమెంట్ ని ప్రశ్నించాం మీరు ఏవైతే డిస్టిలరీస్ ఉన్నాయో యాజమాన్యం ఏవైతే ఉందో వాటి వివరాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఆనాడు ఒక రకంగా సవాలు చేసినటువంటి సందర్భం నేటి వరకు కూడా ఆ డిస్టిలరీస్ కావచ్చు ఏ డిస్టిలరీస్ దగ్గర ఉండి ప్రొక్యూర్ చేస్తున్నారు ఆ విషయాలు కావచ్చు లేదా కంపెనీల వెనకాల ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు వాటి గురించి ఇప్పటివరకు కూడా ఎటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది APSBCL అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కార్పొరేషన్ లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనే వారు అనే సంస్థ ఈ కంపెనీల నుండి మధ్యాన్ని సేకరించి షాప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకు మాత్రమే 74% ఈ 16 కంపెనీల నుండే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి నేను తీసుకొస్తున్నాను అంటే 100కి పైగా రిజిస్టర్ అయి ఉన్నా కూడా 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది 2019 అక్టోబర్ 2 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నాడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పాలసీని మార్చి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడతాయని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది 2019 అక్టోబర్ 2వ తారీఖున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఇవాళ ఇక్కడ నిర్వహించబడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఇవాళ కంపెనీల మీద గనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే నేను ఇందాక అన్నాను 100కు పైగా రిజిస్టర్ అయి ఉంటే కేవలం 16 కంపెనీల నుండే దగ్గర దగ్గర 74% ఇవాళ మద్యం సేకరించబడుతుంది అదాన్ డిస్టిలరీస్ ఈ అదాన్ డిస్టిలరీస్ అన్నది 2019వ సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది ఈ అదాన్ డిస్టిలరీస్ కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హైదరాబాద్ లో సాగర్ సొసైటీ ప్లాట్ నంబర్ 64 సాగర్ సొసైటీ రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్ అక్కడ ఈ అదాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఈ అదాన్ కంపెనీకి ఒక్క సంవత్సరంలోనే 1,164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది అదాన్ డిస్టిలరీస్ నుండి ఈ డిస్టిలరీస్ కి ఈ అదాన్ కంపెనీకి సొంత డిస్టిలరీస్ అనేవి లేవు వీళ్ళు కూడా సబ్లీజ్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు చింతకాయల రాజేష్ విశాఖ డిస్టిలరీస్ అదే విధంగా పుట్టా మహేష్ పిఎంకే డిస్టిలరీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది బై ఫోర్స్ వీరిని అదిరించి బెదిరించి సబ్లీజ్కి వీరందరూ కూడా తీసుకోవడం జరిగింది ఈ విశాఖ డిస్టిలరీస్ చింతకాయల రాజేష్ అక్కడ డైరెక్టర్గా ఉన్నారు అదేవిధంగా పిఎంకే డిస్టిలరీస్లో పుట్టా మహేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు ఈ రెండు కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ బలవంతంగా తీసుకుని వారి బ్రాండ్లని అక్కడ వారు తయారు చేయడం జరుగుతుంది ఆ బ్రాండ్లు ఏంటి ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ అదాన్ సుప్రీం బ్లెండెడ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ అరిస్టోక్రాటిక్ ప్రీమియం విస్కీ ఈ బ్రాండ్లు అక్కడ తయారు చేయబడుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ అదాన్ డిస్టిలరీస్ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అన్నది మాకున్నటువంటి సమాచారం అదేవిధంగా ఎస్పీవై యాగ్రో ఎస్పీవై రెడ్డి గారిది ఇంతకుముందు ఉండేది దాన్ని కూడా బలవంతంగా
ఇవాళ తీసుకోవటం జరిగింది, సబ్లీస్ కింద తీసుకోవటం జరిగింది. దీనికి 1863 కోట్ల రూపాయల మేరకు మద్యం ఈ డిస్టిలరీస్ నుండి సేకరణ జరుగుతుంది. అంటే అప్పుడు ఏమన్నారు, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా వాటికి పర్మిషన్స్ ఇచ్చింది అని చెప్పి అన్నారు. కానీ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో, ఈ ఎస్పీవై ఆగ్రో నుండి తయారు చేయబడుతున్నటువంటి బ్రాండ్కి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఏం బ్రాండ్లు అవి? ఎస్పీవై హెచ్డి గోల్డ్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ ప్యూర్ గ్రెయిన్ విస్కీ, ఎస్పీవై గ్యాలక్సీ బ్రాందీ, ఎస్పీవై హెచ్డి గోల్డ్ బ్రాండీ, ఎస్పీవై ఛాంపియన్ స్పెషల్ విస్కీ. వీటికి ఇవన్నీ కూడా ఈ ఎస్పీవై ఆగ్రో కంపెనీని బలవంతంగా సబ్లీస్కి తీసుకుని ఇక్కడ తయారు చేయబడేటువంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా. ఇందాక చెప్పాను నేను, అదాన్ డిస్టిలరీ వెనకాల విజయసాయిరెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా ఎస్పీవై ఆగ్రోస్ వెనక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం, అది కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్, ఇవి రెండు కంపెనీలు. కానీ ఈ రెండు కంపెనీలు ఒకే అడ్రస్ నుండి హైదరాబాద్ బంజారా హిల్స్, సారీ నేను ఇందాక అదాన్ వారిది అడ్రస్ తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ ఈ ఎంఎస్ బయోటెక్ వాళ్ళు ఒకే అడ్రస్ నుండి, వారు సాగర్ సొసైటీ ప్లాట్ నంబర్ 64 రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్, అక్కడ నుండి ఈ రెండు కంపెనీలు ఒకే అడ్రస్ నుండి వారి యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. దీని యొక్క యజమాని వచ్చి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు. అండ్ వీరు కూడా సొంతంగా తయారంటే కాదు, సబ్లీస్కి తీసుకుని బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్, విశాఖ డిస్టిలరీస్ ఏదైతే ఇందాక నేను చెప్పాను చింతకాల రాజేష్ గారిది, బీఆర్కే స్పిరిట్స్, సోర్సింగ్ స్పిరిట్స్, ఈ డిస్టిలరీస్లో వివిధ బ్రాండ్ల్ని వీరు తయారు చేసి ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్, అంటే అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు దీన్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ నుండి. వీరి బ్రాండ్లు ఏంటి, మ్యాన్షన్ హౌస్ ట్రూ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ, మంజీరా క్లాసిక్ రిజర్వ్ విస్కీ, టీఐ మ్యాన్షన్ హౌస్ ఒథెంటిక్ ప్రీమియం బ్రాండీ, టీఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండీ. ఇవి ఇక్కడ నుండి తయారు చేసి అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు త్రూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో వారు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎన్కే డిస్టిలరీస్ అండ్ ఎస్ఎన్కే షుగర్స్, వీరికి 1996.66 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది. 1966.66 కోట్ల మేరకు వీరి బ్రాండ్లు వచ్చి జేసీ గ్రీన్ చాయిస్ సుపీరియర్ విస్కీ, 1000 స్పెషల్ సూపర్ స్లాగ్ బియర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా స్ట్రాంగ్ బియర్, రాయల్ ప్యాలెస్ విఎస్ పే బ్రాండీ, జేసీ గ్రీన్ చాయిస్ సుపీరియర్ అండ్ మల్పార్ హౌస్ విఎస్ సోపీ బ్రాండీ. ఇవి అంతకు ముందైతే మార్కెట్లో ఉన్నట్టు ప్రజలకు తెలియదని చెప్పారు మేము అడిగితే, అంటే ఇవి కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి.